నీవు అధిగమించినటువంటి ప్రాకారములను నీవు కలిగి ఉంటే, ఒక స్థాయిని దాటి నీవు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నావంటే, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి ప్రాకారములు అడ్డుగా నీవు కలిగి ఉంటే, నీవు ఉదయాన లేచేటువంటి అనుభవంలోనికి రావాలి. అప్పుడు నీ జీవితంలో ఆ ప్రాకారములను కూల్చగలుగుతావు, ఆ స్థితి నుండి ముందుకు వెళ్ళగలుగుతావు. ఉదయమున లేచి మనము చేయవలసినటువంటి మూడు పనులు. ఉదయమున లేచి మనము చేయవలసినటువంటి ఆ మూడు పనులను చేసినప్పుడు మన జీవితములలో జరిగేటువంటి మూడు అద్భుతాలు. ఒకవేళ మనము ఉదయమున లేవలేకపోతే మన జీవితంలో జరిగేటువంటి మూడు నష్టాలు. అన్నీ మూడు మూడు మూడు. మనము ఉదయమున లేచి చేయవలసినటువంటి మూడు విషయాలు. దావీదు భక్తుని జీవితమును గురించి మనం చూచినట్లయితే, ఆయన ఉదయమున లేచి దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు, దేవునికి ఆయన గానము చేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 59:16. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదను. దావీదు భక్తుడు ఉదయమున లేస్తూ ఉన్నాడు. ఉదయమున లేచి ఆయన దేవుణ్ణి గురించి ఉత్సాహగానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఉదయాన లేయాల. చాలామంది యవనస్తులు 9 గంటలకు 10 గంటలకు నిద్ర లేస్తారు. అలా కాదు. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి తర్వాత నీ జీవితము ఒక క్రమములో ఉండాలి. అక్రమముగా నడుచుకుంటే మనకు పరలోకములో స్థానములే. అందుకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ కొండ మీద ప్రసంగములో, అక్రమము చేయు వారలారా నా యొద్దు నుండి తొలగిపోండి, అసలు ఎవరు మీరు, మీరు అనుకున్నారు నేను క్రైస్తవుణ్ణని, కానీ మీరు క్రమముగా నడుచుకుంటేనే నా బిడ్డలు. కాబట్టి మన అనుదిన జీవితంలో ఒక క్రమమును కలిగి ఉండాలి, ఉదయాన లేయాలి. ఎందుకు ఈ మార్నింగ్ డివోషన్ అంటే, ఉదయాన భక్తులు లేచారు. ఇజ్రాయేలు దేశానికి రాజు, ఆయన రాజ్యము ఎంత విస్తరించిందంటే దాను నుండి బెర్షబా వరకు ఆయన యొక్క రాజ్యము విస్తరించింది. అంత పెద్ద రాజు, ఆయన ఉదయమున లేచి ఆయన రాజసింహాసనం మీద కూర్చోవడం లే, ఉదయమున లేచి దావీదు దేవుణ్ణి గురించి ఉత్సాహగానం చేస్తూ ఉన్నాడు. చాలామంది విశ్వాసులకు పాటలు పాడాలంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళకి ఎక్కడ పాడాలంటే ఇష్టం అంటే స్టేజ్ పైన పాడాలి. వాళ్ళకి వాళ్ళు ఇంట్లో పాడతారో లేదో, ఇంట్లో దేవుణ్ణి పాటల ద్వారా స్తుతిస్తారో లేదో తెలియదు, కానీ స్టేజ్ మీద మాత్రం పాటలు పాడాల. స్టేజ్ మీదనో మీటింగ్లోనో చర్చిలోనో ఎక్కడో కూడికలోనే కాదు పాడాల్సినటువంటిది. ప్రతిరోజు ఉదయమున లేచి నీవు దేవుణ్ణి గురించి ఉత్సాహగానము చేయాలి. హల్లెలూయా. ఈరోజటి నుంచి తీర్మానం చేద్దామా, ప్రతిరోజు దేవుణ్ణి గురించి మనం గానం చేద్దాం. నేను ఎప్పుడు స్టేజ్ మీద పాడడం చాలా వరకు ఎవరు చూసి ఉండరు, కానీ ప్రతిరోజు నేను దేవుణ్ణి పాటల ద్వారా కీర్తిస్తాను. ప్రతిరోజు నా వ్యక్తిగత జీవితంలో నేను నా ప్రార్థనా గదిలో దేవునికి గానము చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనము పాడేటువంటి పాటలు మనుషులు వినాలని కాదు మనం పాడేది, మనము పాడేటువంటి పాట ఆ స్తుతి దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులకు ప్రతిస్పందనగా మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన స్తుతికి పాత్రుడు. దావీదు ఎందుకు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉన్నాడంటే, ఆయన అంటూ ఉన్నాడు, నా స్తుతికి ఆయనే కారణభూతుడు. హల్లెలూయా. ఆయన మన స్తుతికి కారణభూతుడు, ఆయన మన స్తుతికి యోగ్యుడు, ఆయన మన స్తుతికి అర్హుడు. గనుక మనం ఆయన్ని స్తుతించాలి.
పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించాలి. గమనించండి, ఒకవేళ మీరు ఉదయమున కాకుండా 9 గంటలకో 10 గంటలకో లేస్తే మీరు పాటలతో దేవుణ్ణి స్తుతించలేరు. ఇది వాస్తవం, ఇది నా యొక్క వ్యక్తిగత అనుభవం. వేకువ జామున లేచి మీరు దేవునికి పాటలు పాడగలరు, కానీ ఎండ వచ్చేసిన తర్వాత నిజంగా పాడడానికి మనసు రాదు. అది ఎందుకో కారణం నాకు తెలియదు, నా వ్యక్తిగత అనుభవం. ఒకవేళ మీరు వేకువ జామున లేచి మిద్ది మీదకో లేకపోతే బయటికో వచ్చి ఆకాశాన్ని చూస్తూ ఆ పక్షులు అరుస్తూ ఉంటే, అప్పుడే సూర్యుడు ఉదయించేటువంటి ఆ దృశ్యాన్ని చూస్తే ఖచ్చితంగా నీలో ఆ రాగము, ఆ పాట, ఆ గానము వస్తుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో పౌలు శిల అన్నటువంటి వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఎక్కడ? స్టేజ్ మీదనా? స్టేజ్ మీద కాదు, చెరసాలలో. చర్చిలో కాదు, ఒక కూడికలో కాదు, చెరసాలలో. ఎప్పుడు స్తుతిస్తూ ఉన్నారంటే అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళ వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఏం జరిగింది? 26వ వచనాన్ని మనం చూస్తే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. కాబట్టి మనము దేవునికి పాటలు పాడినప్పుడు మన యొక్క బంధకాలు ఊడిపోతాయి. హల్లెలూయా. చెరసాల యొక్క పునాదులు అదిరిపోయాయి. మహాభూకంపం వచ్చింది. ఏ చెరసాల తలుపులైతే మూయబడి చెరసాలలో ఉంచబడినటువంటి వారికి అడ్డుగా ఉన్నాయో, ఇప్పుడు ఆ చెరసాల తలుపులు తెరవబడ్డాయి. చెరసాల పునాదులు అదిరిపోయాయి. వారి యొక్క సంకెళ్ళు తెగిపోయాయి. వారి బంధకములు ఊడిపోయాయి. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో ఒక పాపానికో ఒక బలహీనతకో నీవు బానిసగా ఉండి ఆ పాపం చేత బంధించబడి ఉంటే నీవు ఉదయాన లేచి దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవంలోనికి రాగలిగితే, ఉదయాన లేచి దావీదు వలె దేవునికి నీవు గానము చేయగలిగితే తప్పకుండా ఆ బంధకముల నుండి నీకు విడుదల వస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు అక్కడ ఒక గొప్ప శక్తి ఉంది. దేవుణ్ణి స్తుతించినప్పుడు అక్కడ ఒక గొప్ప అనుభూతి ఉంది. కాబట్టి మొదటగా మనము నిద్ర లేచిన వెంటనే. ఎప్పుడు నిద్ర లేవాలి? ఉదయాన లేయాలి. కొంతమంది మధ్యాహ్నం లేచే వాళ్ళు కూడా ఉంటారు, అలా కాదు. ఉదయమున లేచి మనము దేవునికి పాటలు పాడాలి. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే దావీదు భక్తుని జీవితంలోనే ఆయన ఉదయమున లేచి దేవుని స్వరాన్ని వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మికయుంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. ఉదయాన దేవుని వార్తను వినాలని దావీదు కోరుకుంటూ ఉన్నాడు. ఎలా వినబడుతుంది దేవుని యొక్క స్వరము? ఈ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా వినబడుతుంది. హల్లెలూయా. అందుకే ప్రతిరోజు నీవు ఉదయమున లేవాలి. ఉదయమున లేచి దేవునికి గానము చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించినటువంటి తరువాత నీవు ఈ దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ దేవుని వాక్యమును నీవు చదివినప్పుడు ఈ వాక్యములో నుండి దేవుని యొక్క కృప వార్త నీకు వినిపిస్తుంది. హల్లెలూయా. అయితే చాలామంది నిద్ర లేచిన వెంటనే ఈ లోక సంబంధమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. వాళ్ళ యూట్యూబ్లో ఏదో ఒక న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. తెల్లారి నిద్ర లేచిన వెంటనే నోటిఫికేషన్ ఏమంటే బిగ్ బ్రేకింగ్. అది ఎందుకు పెట్టారో నాకు తెలియదు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. వెంటనే అరే ఏంది బ్రేక్ అయిపోయిందని చెప్పి చూస్తాం. అక్కడ ఏమీ ఉండదు. అది చూస్తాము. సరే ఇది చూసి బైబిల్ చదువుదాం అనుకుంటాం. అది చూసిన వెంటనే పక్కన ఇంకోటి సజెస్టెడ్ వీడియో వస్తుంది. అక్కడ ఈ బ్రేకింగ్ కాదు, అక్కడ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది, దాన్ని చూస్తాం. అయిపోయింది, టైం అయిపోయింది,
కాలేజీకి పోవాల్సిన వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోవాలి, డ్యూటీకి పోవాల్సిన వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఆ దినం అలా ముగించబడింది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వార్తలు కాదు. ఏముంది ఈ లోక సంబంధమైన వార్తలు అంటే, జరిగిండేటువంటి విషయాలను ఈ లోక వార్తలు మనకు తెలియజేస్తాయి. అయితే బైబిల్ గ్రంథం ఈ లోకములో జరగబోయేటువంటి వార్తను తెలియజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యమును మనము విన్నప్పుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. దానికి అనేక ఎగ్జాంపుల్స్ మనము తీసుకోవచ్చు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ, ఆమె యేసు ప్రభుని గురించి వినింది. వెంటనే ఆమెలో విశ్వాసం కలిగింది. నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. ఒకవేళ ఆ స్త్రీ గనుక యేసు ప్రభువుని గురించి వినకుండా ఉంటే, యేసు ప్రభువుని గురించినటువంటి వార్త వినకుండా ఉంటే, ఆమె జీవితంలో ఇంకా ఎంత మాత్రము కూడా నిరీక్షణలే. ఎందుకంటే 12 సంవత్సరముల నుండి ఆమె ఆ వ్యాధి చేత బాధపడుతూ ఉంది, ఆ రోగము చేత బాధపడుతూ ఉంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎన్నో తిప్పలు ఆమె పడింది. తనకు కలిగినటువంటి సమస్తమును ఆమె వ్యయము చేసుకునింది. కానీ ఆమె జీవితంలో ఎలాంటి స్వస్థత జరగలేదు. అయితే యేసును గురించి వినింది, ఆమె జీవితం మార్చబడింది. కాబట్టి మన జీవితంలో ప్రతిరోజు ఆయన కృపావార్తను మనము వినగలిగితే తప్పకుండా మన జీవితంలో ఎంతో మేలును మనం పొందుకోగలుగుతాం. ఎంతగానో దీవించబడతాం, ఎంతగానో ఆశీర్వదించబడతాం. ఏ సమస్య అయితే నిన్ను అనేక సంవత్సరముల నుండి పట్టి పీడిస్తూ ఉందో, ఏ సమస్యకైతే ఈ లోకంలో నీకు పరిష్కారం దొరకలేదో, ఆ సమస్యకు ఈ గ్రంథంలో పరిష్కారం ఉంది. అది నువ్వు వినాలి. అది వింటే నీవు తెలుసుకుంటావు. దాన్ని తెలుసుకుంటే నీవు ఆచరించగలుగుతావు. అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. కాబట్టి మనం తీర్మానం చేయాలి, ఉదయమున లేచి దేవుని వాక్యమును చదువుతాను. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అయితే మనకు సమయం లేదు. మోషే కూడా ఆయన 90వ కీర్తనలో అంటూ ఉన్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచు. సో ఉదయాన లేచి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును మనం తీసుకోవాలి. మొట్టమొదటిగా మన ఆత్మకు మనం ఆహారాన్ని పెట్టాలి. దేవుని వాక్యాన్ని పెట్టగలిగితే మన ఆత్మీయ జీవితము తృప్తిగా ఉండగలిగితే మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు ఆకర్షించబడము. మన ఆత్మ ఆకలిగా ఉండి ఆత్మ బలహీనంగా ఉందనుకోండి, తప్పకుండా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు మనము ఆకర్షించబడతాం. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే ఉదయమున మనము లేచి ఏమి చేయాలంటే, 5వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. మన జీవితంలో కూడా మనము ఎప్పుడో అవసరమైనప్పుడు, లేకపోతే ఇంకేదో ఆపద వచ్చినప్పుడు మాత్రమే కాదు ప్రార్థన చేయాల్సింది. అప్పుడు చేయాలి, అప్పుడు చేయడం మంచిదే. అయితే మనము అనుదినము ఉదయమున లేచి దేవునికి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. గురుడివారు కావచ్చు, కుష్ఠరోగులు కావచ్చు, మమ్మను కరుణించమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని బాగు చేశాడు. కాబట్టి మన జీవితంలో మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏదో అద్భుతము కొరకే కాదు, ఏదో స్వస్థత కొరకే కాదు, ప్రమోషన్ కొరకే కాదు, చదువు కొరకే కాదు, వీటన్నిటి కొరకు చేయడం మంచిదే. అయితే ప్రతిరోజు నీవు దేవుని వాక్యానుసారముగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో భక్తులు ఎలా ప్రార్థన చేశారంటే, కేవలము ఈ లోక సంబంధమైనటువంటి విషయముల కొరకు వాళ్ళు ప్రార్థన చేయలేదు. వాళ్ళు వారి కన్నులను గురించి ప్రార్థన చేశారు, వారి చెవులను గురించి ప్రార్థన చేశారు,
దావీదు భక్తుడైతే ఆయన నోటిని గురించి, నాలుకను గురించి, పెదవులను గురించి ప్రార్థన చేశాడు. వారి చేతులను గురించి ప్రార్థన చేశాడు. వారి పాదములను గురించి ప్రార్థన చేశారు. వారి యొక్క మనస్సును గురించి, వారి యొక్క ఆలోచనలను గురించి, వారి యొక్క హృదయమును గురించి, వాళ్ళ యొక్క శరీరమును గురించి, వాళ్ళ యొక్క ప్రాణమును గురించి, ఆత్మను గురించి ప్రార్థన చేశారు. ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు మనం చేయడం నేర్చుకుంటే, దేవుని వాక్యానుసారముగా అనగా వాక్యమునే ప్రార్థన చేసేటువంటి అనుభవములోనికి నీవు రాగలిగితే ప్రతిరోజు ఉదయమున ప్రార్థన చేయగలుగుతావు. సో ఉదయమున లేచి మనము చేయవలసినటువంటి మూడు పనులను చూసాం. మొదటిది దేవునికి స్తుతిగానము చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా దేవుని యొక్క స్వరమును, ఆయన పరిశుద్ధ వాక్యమును చదువుట ద్వారా వినాలి. మూడవదిగా మనము వాక్యానుసారముగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఉదయమున లేచి ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి మనము వస్తామో, తప్పకుండా మన జీవితములో ఒక నూతనమైనటువంటి విధానములో విజయవంతమైనటువంటి జీవితమును కలిగి ఉండగలుగుతాం. యెహోషువను గురించి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది, యెహోషువతో ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క యెరికోను దాటి వెళ్ళడానికి దేవుడు వారితో ఏమంటూ ఉన్నాడంటే, మీరు 6 దినములు ఈ యొక్క యెరికో గోడల చుట్టూ తిరగాలి, అయితే 7వ దినమున మీరు 7 సార్లు ఈ యొక్క గోడల చుట్టూ తిరిగినట్లయితే ఈ యొక్క ప్రాకారము కొల్చబడుతుంది. అప్పుడు మీరు ఆ యొక్క దేశమును స్వాధీనపరచుకొనగలరు. ఆ ప్రాకారం ఉన్నంత వరకు మీరు ఆ దేశాన్ని స్వాధీనపరచుకొనలేరు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోషువ ఉదయమున లేచి, హల్లెలూయా, ఆ 7వ దినమున యెహోషువ ఇజ్రాయేలీయులందరూ కూడా ఉదయమున లేచి ఆ యొక్క యెరికో ప్రాకారము చుట్టూ 7 సార్లు వారు తిరిగి బూరలు ఊదినప్పుడు ఆ యొక్క యెరికో ప్రాకారములు కూల్చబడ్డాయి. ఉదయమున లేచాడని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నీవు అధిగమించినటువంటి ప్రాకారములను నీవు కలిగి ఉంటే, ఒక స్థాయిని దాటి నీవు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నావంటే, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి ప్రాకారములు అడ్డుగా నీవు కలిగి ఉంటే, నీవు ఉదయాన లేచేటువంటి అనుభవంలోనికి రావాలి. అప్పుడు నీ జీవితంలో ఆ ప్రాకారములను కూల్చగలుగుతావు, ఆ స్థితి నుండి ముందుకు వెళ్ళగలుగుతావు. దావీదు భక్తుని జీవితంలో కూడా మనము చూస్తే, దావీదు ఆ గొల్యాతును చంపడానికి ఆ రోజు ఏం జరిగిందని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుందంటే, దావీదు తండ్రి అయినటువంటి యెష్షయి దావీదుతో కొంత ఆహారాన్ని ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఇదిగో యుద్ధ భూమిలో ఉన్నటువంటి మీ యొక్క సహోదరులకు, అక్కడ ఉన్నటువంటి అధిపతికి ఇది అందజేయమని దావీదుతో ముందు రోజు రాత్రే చెప్పాడు. అయితే గొల్యాతును చంపేటువంటి ఆ యొక్క రోజు దావీదును గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి తెలియజేస్తూ ఉందంటే, దావీదు ఉదయమున లేచి ఆయన కాచేటువంటి గొర్రెలను మరొక కాపరికి అప్పగించాడు. అప్పుడు దావీదు అక్కడి నుండి ప్రయాణమై వెళ్ళాడు. మనకు మరల స్టోరీ అంతా కూడా తెలుసు. అక్కడ గొల్యాతు స్వరాన్ని దావీదు వినడం, గొల్యాతును దావీదు చూడడం, నేను వెళ్తానని చెప్పడం, సౌలు అంగీకరించడం, దావీదు గొల్యాతుపై విజయాన్ని సాధించడం. కారణం ఏంటంటే, దావీదు ఉదయమున లేచాడు. హల్లెలూయా. ఒకవేళ దావీదు ఏ మధ్యాహ్నమో వెళ్ళి ఉంటే గొల్యాతు యొక్క మాటలు వినేటువంటి అవకాశం ఉండేది కాదేమో, గొల్యాతు మాటలు చెప్పి వెళ్ళిపోయి ఉంటాడేమో. అయితే దావీదు ఉదయమున లేచాడు కనుక గొల్యాతు యెహోవా దేవుణ్ణి, ఆయన నామమును, ఆయన ప్రజలను దూషించడం దావీదు ఎప్పుడైతే విన్నాడో, ఆయనలో రోషము,
పౌరుషము తన్నుకొని వచ్చింది. అందుకే ఆయన అంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. కాబట్టి ఉదయమున లేస్తే నీ జీవితంలో గొల్యాతు లాంటి సమస్యలను కూడా నీవు అధిగమించగలవు. హల్లెలూయా. అన్న ఎల్కానా జీవితాన్ని గురించి మనం చూసినట్లయితే, మూడవదిగా ఉదయమున వారు లేచి వారు దేవునికి మొక్కుకొని వెళ్ళినటువంటి రోజే దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతం అంటే, ఆ రోజు రాత్రంతా అన్న ఆ యొక్క మందిరంలో కన్నీరు కారుస్తూ దేవునికి మొరపెట్టింది. అయితే ఉదయమున లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. తమ ఇంటికి వచ్చిరి. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరముల నుండి అయితే ఆమె పిల్లలు లేక బాధపడి కన్నీరు కార్చి నిందలు పొంది ఆమె కుమిలిపోయిందో, ఇప్పుడు వాటన్నిటికీ పరిష్కారం వచ్చింది. ఎందుకంటే ఆమె ఉదయమున లేచింది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఆ వోర్డింగ్స్ రాయించాడంటే, మనం కూడా ఉదయాన లేయాలని. ఆ మందిరానికి వెళితే అది జరిగిందని రాసేసి ఉండొచ్చు, కానీ ఆ యొక్క టైమింగ్ రాస్తూ ఉన్నాడు దేవుడు, రాయిస్తున్నాడు బైబిల్లో. ఎందుకంటే మనము ఉదయాన లేయాలని. ఒకవేళ మనము ఉదయమున లేకపోతే ఏం జరుగుతుంది, ఎంత నష్టపోతామో కూడా ఒక మూడు విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుతున్నాం. సోమరి, ఇందాక నీవు పండుకొని ఎందువు ఎప్పుడు నిద్ర లేచిదవు? ఇక కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఒకవేళ ప్రియ యవన బిడ్డ నీ జీవితంలో నిద్ర లేవాలనుకున్నా, ఉదయమున లేవలేక ఇంకొంచెం సేపు ఇదిగో ముడుక్కొని చేతులు ముడుచుకొని దుప్పటి కప్పుకొని దుప్పటి తీసేసి బోర్ల పడుకొని పక్కకి పడుకొని అట్లా నువ్వు అనుకుంటా ఉంటే నీ జీవితంలో నీకు చాలా నష్టం వస్తుంది, నీవు దరిద్రుడవైపోతావు. అక్కడ ఎలా పోల్చబడిందంటే, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీకు వస్తుంది. అంటే ఒక వ్యక్తి ఆయుధములను ధరించుకున్నప్పుడు ఇంకా ఆ వ్యక్తిని ఎవడు ఆపలేడు. అందుకోసమనే బ్యాంక్స్లో రాబరీస్ జరిగినప్పుడు మీరు చూస్తారు, వాళ్ళు వచ్చి గన్ను పెడతారు, అంతే. ఎన్ని కోట్లు ఉన్నా ఎవడేం చేసేది లేదు అక్కడ, ఎందుకంటే వాని చేతిలో ఆయుధం ఉంది, ఖచ్చితంగా ఇంక వదులుకోవాలంతే. కాబట్టి ఒకవేళ నీవు సోమరి వై ఉదయాన లేవకుండా యేసుప్రభు నమ్ముకొని కూడా ఇంకా నీ జీవితంలో నీవు అలానే ఉంటే, నీవు ఎంతమంది దగ్గర ప్రార్థన చేయించుకున్నా నీ జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు. అభివృద్ధి కాదు కదా, ఇంకా నీ జీవితం ఇంకా నశించిపోతుంది, కృషించిపోతుంది, నష్టపోతావని దేవుని వాక్యం తెలియజేస్తోంది. కాబట్టి వేకువన లేచేటువంటి అనుభవంలోనికి మనము రావాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, జ్ఞాని అయినటువంటి సొలొమోను, ఒకవేళ నీవు నిద్ర నుండి త్వరగా లేవకపోతే ఖచ్చితంగా నీ జీవితంలోనికి ఏమొస్తుందంట, లేమొస్తుంది. ఖచ్చితంగా లేమొస్తుంది. కాబట్టి నీవు లేమికన్నా భయపడి నీవు త్వరగా లేయమని చెబుతూ ఉన్నాడు. 23వ కీర్తన 1వ వచనం మనందరికీ కూడా తెలుసు. ఏంటిది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీ బెడ్రూమ్లో ఎంత పెద్దగా గోడ పైన రాసుకున్నా నీవు నిద్రపోతూ ఉంటే లేమి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి
యెహోవా నా కాపురి నాకులేమి కలగదు అని వాక్యం తెలిసినా వాక్యం చెప్పుకున్నా ఆ వాక్య ప్రకారం జీవించకపోతే తప్పకుండా లేమి వస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి లేమి వస్తుంది, ఆరోగ్య సంబంధమైనటువంటి లేమి వస్తుంది, అన్ని విధములైనటువంటి లేమి వస్తుంది. కాబట్టి మనకు లేమి కలగకుండా ఉండాలంటే ఉదయాన లేయాలి. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 23:21 మనము చదువుదాం. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. ఒకవేళ నీవు అలానే నిద్రపోతూ ఉంటే, చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లలను లేపడానికి ఇష్టపడరు, కొంచెం పడుకొని లేండి అంటారు. భర్త అంటే తండ్రి ఏమో వచ్చి వాడిని లేపు, ఇట్లే వాడిని నిద్రపోతే వాడు ఎందుకు పనికిరాని వాడికి అయిపోతాడంటే, తల్లి ఏం కాదులేండి రాత్రి లేటుగా వచ్చాడు, ఎవడు రమ్మన్నాడు రాత్రి లేటుగా, రాత్రి లేటుగా వచ్చి ఉదయాన లేటుగా లేచి వాడి జీవితంలో ఏమీ సాధించలేక మళ్ళా వాడు జీవితంలో ఒక తాగుబోతో ఒక చెడు వ్యసనానికి బానిసైపోతే తల్లి ఏడ్చి అయ్యో నా కొడుకు ఇట్లా అయిపోయినాడంటే ఏం లాభం ఉంది? ఏం లాభం లేదు. కాబట్టి నిద్ర మత్తు అన్నటువంటిది చింపి గుడ్డలు ధరించడానికి కారణమవుతుంది. ఆత్మీయ జీవితంగా కూడా నేను మాట్లాడుతున్నాను, ఆత్మ సంబంధంగా కూడా దేవుడు మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఒకవేళ నీవు ఉదయాన లేచి దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా ఉంటే నీ రక్షణ వస్త్రము చినిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు. ఆత్మ సంబంధముగా మనము దిగంబరులముగా ఉండకూడదు. దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. అందుకే దేవుడు లవదికియా సంఘంతో అంటూ ఉన్నాడు, నీవు దరిద్రుడవు, నీవు దిగంబరుడవు, నీవు దరిద్రుడవైపోయావు. ఎందుకంటే నీవు సోమరివైపోయావు, నీవు దిగంబరుడుగా ఉన్నావు, నీకు కప్పుకోవడానికి వస్త్రమేలే. కాబట్టి నీవు నా దగ్గర తెల్లని వస్త్రాన్ని కొనుక్కోమంటూ ఉన్నాడు. ఎక్కడున్నాయి డబ్బులు కొనుక్కునేదానికి? సోమరి వైతివి, 12 లేయలేదు, 12 లేస్తివి, అప్పుడు టిఫిన్ చేస్తివి, మధ్యాహ్నం 3 or 4 భోజనం చేస్తివి, రాత్రి 11 భోజనం చేస్తివి. ఎక్కడున్నాయి నీ దగ్గర డబ్బులు? ఆత్మ సంబంధంగా నీ దగ్గర డబ్బులు లేవే. అందుకోసమనే సొలొమోను భక్తుడు ఆయన ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, సత్యమును అమ్మివేయక కొని నీ వద్ద ఉంచుకో. ఎక్కడుంది సత్యం? ఎక్కడుంది నీ దగ్గర వాక్యం? ఎప్పుడు చదివావు నీ వాక్యాన్ని? ఇప్పుడు ఎలా ఆ తెల్లని వస్త్రాన్ని నీవు కొనుక్కొని నీవు కప్పుకోవడానికి అవకాశం ఉంది? లేదే. కాబట్టి మన జీవితంలో ఒకవేళ వేకువ జామున లేవకపోతే మన జీవితంలో ఈ 3 నష్టాలు కూడా తప్పకుండా జరుగుతాయి. కాబట్టి వేకువ జామున లేచేటువంటి అలవాటు తెచ్చుకుందాం. యేసు ప్రభువుని గురించి మార్కు గ్రంథంలో చెప్పబడింది, ఇంకను చీకటిగా ఉండగానే పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేసేటువంటి వాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఆయన దేవుని కుమారుడైనప్పటికీ ఆయనే ఇంకా చీకటి ఉండగానే లేచి ప్రార్థన ఆయనకు అవసరమైతే మనకింకా ఎంత అవసరం. అనేక సార్లు నేను వేకువన లేస్తానని దావీదు అంటున్నాడు. 63:1 ఆయన అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకేదను. నీ బలమును నీ ప్రభావమును చూడు. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి వేకువనే వెదికేటువంటి అనుభవంలోనికి రావాలి. ప్రభు అటి కృపను మనందరికీ దయచేయునుగాక. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు
డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.